guys, welcome back to our channel. It's Himaja. చాలా ఖాళీగా ఉన్నాను ఇంట్లో లాక్డౌన్లో, సరే ఏదో ఒకటి చేయాలి కదా ఇంట్రెస్టింగ్గా అని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. నా రూమ్లోకి వెళ్దాం. బై ది వే, ఇది నేనే చేశాను అనమాట. నిన్న ఊరికే చిన్న సెటప్ డ్రెస్సింగ్ టేబుల్కి. అండ్ లుక్ ఎట్ దిస్, ఓకే నా రూమ్లోకి వెళ్ళిపోదాం. దిస్ ఈజ్ మై రూమ్. ఇప్పుడే వీడియో చేస్తున్నాం కదా అని కొంచెం సెట్ చేశాను. ఎటు నీట్గానే ఉంటుంది కానీ కొంచెం ఏమేమి కావాలి స్టఫ్ అంతా రెడీ చేశాను. రియో, ఆర్ యూ ఇంట్రెస్టెడ్ టు జాయిన్ విత్ మీ? కమ్ 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 రియో, తల్లి కమ్ కమ్ కమ్. అస్సలు ఇంట్రెస్ట్ లేదు వాడికి. ఓకే, లెట్స్ స్టార్ట్. ఆల్ సెట్. పైనుంచి లైటింగ్ సెట్, కింద నుంచి బ్యాగ్ సెట్. మేకప్ వేసుకోవడానికి నేను రెడీ. క్లెన్జింగ్ చేయకుండా ఎవరు నాకు తెలిసి అయితే ప్రశాంతంగా ఉండలేరు స్కిన్కి కేర్ తీసుకునే వాళ్ళు. ఎందుకంటే క్లెన్జింగ్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. తరతరాలుగా ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నదే, సో అందరూ చేస్తున్నదే. ఆల్మోస్ట్ స్కిన్కి కేర్ తీసుకునే వాళ్ళు అండ్ నేను కూడా చేస్తున్నదే. సో క్లెన్జర్ ఐఎమ్ యూజింగ్ డర్మావైవ్ హైడ్రా క్లెన్జర్ అనమాట. నేనే కాదు, నా ఫ్రెండ్స్ సర్కిల్, నా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరు, నాకు తెలిసిన వాళ్ళందరూ వాడుతున్నారు ఇదే. నేను ప్రత్యేకంగా చెప్పవలసిన లేదు, మీకు కూడా తెలిసిపోయి ఉంటుంది. వాటికి చాలామంది కూడా మీకు రిఫర్ చేస్తున్నారు ఈ ప్రోడక్ట్. సో ఐఎమ్ యూజింగ్ దిస్ డర్మావైవ్ హైడ్రా క్లెన్జర్. ఇది ఫేస్ వాష్ చేసుకుంటాం అనమాట. నేనైతే ఇది ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత అసలు సోప్ అనేది నా ఫేస్ పైన పెట్టను. ప్లీజ్ రిమెంబర్, క్లెన్జింగ్ అనేది మన ఫేస్ ఆల్రెడీ చక్కగా క్లీన్ చేసేస్తుంది. మళ్ళీ దానిపైన అనవసరంగా సోప్ వాడకండి. దీనికున్న నాకేమనిపిస్తుంది అంటే ఫీలింగ్, ఇది వాడిన తర్వాత ఫీలింగ్ ఉంటుంది కదా, మంచి ప్రోడక్ట్ వాడాము, మన ఫేస్ నీట్గా ఉంది అన్న ఫీల్లో ఉంటాం కదా. మళ్ళీ సోప్ పెడితే ఈ ఫీలింగ్ అంతా పోద్ది నాకు. సో ఐ రియలీ అవాయిడ్ సోప్ ఆన్ మై ఫేస్. ఐఎమ్ సింప్లీ యూజింగ్ దిస్ క్లెన్జర్ అనమాట. అండ్ ఇది మన మేకప్ రిమూవల్కి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. నేను మేకప్ అంతా వేసుకున్న తర్వాత క్లీన్ చేస్తాను కదా, అప్పుడు చూపిస్తాను. సో క్లెన్జింగ్ అయిపోయిన తర్వాత మాయిశ్చరైజర్ కంపల్సరీ. అండ్ మాయిశ్చరైజర్ వచ్చేసరికి నేను న్యూట్రిటర్న్ వాడతాను. దీనిలో ఈ విటమిన్ ఉంటుంది, చాలా మంచిది మన స్కిన్కి. చక్కటి గ్లో ఇస్తుంది. నేను మేకప్ వేసిన తర్వాత చూడండి, మీకే అర్థమవుతుంది. అండ్ ఇంతకుముందు సింపుల్ మేకప్ వీడియో కూడా చేశాను, దానికి చాలా 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 మంచి రెస్పాన్స్ వచ్చింది. అండ్ చాలామంది రిక్వెస్ట్ చేశారు, అక్క పార్టీ వేర్ మేకప్ కూడా చూపించాల్సింది అని. అది ఇది ఒకే వీడియోలో హౌ యా, అందుకని సెపరేట్గా వీడియో చేస్తున్నాను అనమాట. లెట్స్ స్టార్ట్ అవర్ మేకప్. సో ఈ మాయిశ్చరైజర్ అనేది మనం బిఫోర్ మేకప్ యూస్ చేయొచ్చు అండ్ ఇంట్లో ఎనీ టైం మనకు స్కిన్ డ్రై అవుతుందన్న టైంలో వాడచ్చు. అండ్ ప్రతిరోజు నేను పడుకునే ముందైతే కంపల్సరీ అప్లై చేస్తాను ఫేస్కి, హ్యాండ్స్కి. అంటే ఇప్పుడు చూపించిన 2 ప్రోడక్ట్స్ నా డైలీ స్కిన్ కేర్ రొటీన్ అనమాట. ఈ క్రీమ్ మనల్ని ఎన్విరాన్మెంటల్ డ్యామేజ్ నుంచి కాపాడుతుంది, ఎప్పుడు హైడ్రేషన్ ఇస్తుంది మన స్కిన్కి. అండ్ ఈ 2 ప్రోడక్ట్స్ కనుక మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే నా డిస్క్రిప్షన్ బాక్స్లో పర్చేజ్ లింక్స్ మెన్షన్ చేస్తున్నాను, చూడండి. సో మాయిశ్చరైజర్ అప్లై చేసేసాం కాబట్టి ఇప్పుడు కన్సీల్ చేసుకోవాలి మన ఫేస్ని. అంటే ఎక్కడెక్కడ డార్క్ స్పాట్స్ ఉంటాయో, లైక్ కంటి కింద కానీ, ఏదైనా ఆల్రెడీ డార్క్ స్పాట్స్ ఉన్నా కానీ, చిన్ దగ్గర కానీ, ఫోర్ హెడ్ దగ్గర కానీ ఎక్కడెక్కడ డార్క్ స్పాట్స్ ఉన్నాయో అక్కడ నేను NW35 వాడతాను ఫ్రమ్ మ్యాక్. అంటే నాకు సూట్ అయిందనమాట నా స్కిన్ టోన్కి. మీరు కనుక మ్యాక్ షోరూమ్కి వెళ్తే మీకు ట్రయల్ కూడా చేస్తారు కదా, ఆ టైంలో మీకు తెలిసిపోతుంది ఏ షేడ్ మీకు సూట్ అవుతుంది కన్సీలర్ అని. బేసిక్గా డార్క్ సర్కిల్స్ విషయంకి వస్తే ఎంత కేర్ తీసుకున్నా మనకి నిద్ర సరిగా లేకనో, స్ట్రెస్ వలనో కొంచెం డార్క్గా ఉంటాయి ఐస్ కింద ఎవరికైనా. సో అక్కడ కన్సీలర్ అప్లై చేస్తే నీట్గా ఉంటుంది అనమాట. చూసారా, చేసిన దానికి చేయని దానికి కన్సీలింగ్కి వేరియేషన్ ఎంత ఉందో. సో నీట్గా కన్సీల్ చేసేసుకోవాలి. సో కన్సీల్ చేసిన తర్వాత ఇలా ఫేస్ అంతా ఈవెన్ టోన్లోకి వచ్చేస్తుంది. ఇప్పుడు మనం 1 స్టెప్ బ్రైట్గా కనిపించాలి ఫేస్ అని చెప్పేసి NC39 అప్లై చేయొచ్చు. అంటే నా స్కిన్ టోన్కి తగ్గింది నేను చెప్తున్నాను అనమాట. మీరు మేకప్ టెస్ట్ చేసుకునేటప్పుడు మీకు ఏ నంబర్ సూట్ అవుతుందో మీకు తెలిసిపోతుంది. అండ్ ఇది అప్లై చేసుకోవడం కూడా చాలా సింపుల్. జస్ట్ ఫేస్ అంతా అక్కడక్కడ డాట్స్ పెట్టేసుకొని చక్కగా నీట్గా బ్లెండ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడే మ్యాజిక్ ఉంటుంది. ఏదో పై పైన రుద్దామని కాకుండా నీట్గా బ్లెండ్ చేసుకోవాలి. రౌండ్ రౌండ్గా బ్రష్ మూవ్ చేస్తూ ఫేస్ అంతా ఈవెన్ టోన్లోకి వచ్చేలాగా చేసుకోవాలి. సో ఇప్పుడు మనం ఫౌండేషన్ అప్లై చేసేసుకున్నట్టు ఇప్పుడు మనం ఐ మేకప్కి వెళ్దాం. నేను మనీష్ మల్హోత్రా కలెక్షన్ వాడుతున్నాను అనమాట. నాకు నచ్చిన ఫేవరెట్ కలర్స్ అన్నీ దీనిలో ఉన్నాయి. లైక్ పార్టీ వేర్ ఉంది, రెగ్యులర్ వేర్ ఉంది దీనిలోనే. సో నేను ఇది వాడుతున్నాను. ఐ షేడ్ అయిపోయింది. ఇప్పుడు మనం ఐబ్రోకి ఐ షేడ్కి మధ్యలో ఉన్న గ్యాప్ని హైలైట్ చేయడానికి నేను సిల్వర్ కలర్ చూస్ చేసుకున్నాను. అంటే కొంచెం గ్లిటరీగా ఉన్నది, పార్టీ మేకప్ కదా ఇది. లేదు క్యాజువల్ మేకప్ అంటే మీకు నచ్చిన షేడ్ మీరు చూస్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఐబ్రో మేకప్ చేద్దాం. మనకి ఎంత నీట్గా ఉన్న ఐబ్రోస్ షేప్, ఆ ఫిల్లింగ్ అనేది లైట్గా లేకపోతే మన మేకప్కి మ్యాచ్ అవ్వదు. సో నేను ఎప్పుడు బ్రౌన్ కలర్ చూస్ చేసుకుంటాను, న్యాచురల్ లుక్ ఇస్తుంది కాబట్టి. ఐబ్రోస్ తర్వాత ఇప్పుడు ఐలైనర్. మీకు నచ్చిన ఐలైనర్ స్కెచ్ తీసుకోండి. స్కెచ్ అయితే ఎక్కువ కొంచెం కంఫర్టబుల్గా ఫీల్ అవుతాను అనమాట నేను. సో పార్టీ మేకప్ కాబట్టి కొంచెం బోర్డర్ బయట నుంచి తీసుకుంటున్నాను. How is it? Nice now. ఇప్పుడు మనం ఫేస్కి డెప్త్ని ఇద్దాం కాంటోర్ చేసి. డెప్త్ అంటే ఏం లేదు, షార్ప్ లుక్ ఇస్తామన్నమాట కాంటోర్ చేసి. మన చిక్స్ నుంచి ఇయర్ ఎడ్జ్ వరకు అండ్ చిన్ దగ్గర అప్లై చేసుకుంటే మంచి లుక్ వస్తుంది. చూడండి, మనం కాంటోర్ బ్రష్ యూస్ చేయాలి దీనికి. మన చిక్ అంటే ఐ ఎడ్జ్ కింద చిక్ నుంచి ఇయర్ ఎడ్జ్ వరకు మనం హైలైట్ చేసుకోవాలి ఆ ప్లేస్ని కొంచెం. మీకు వేసినప్పటికీ వేయనప్పటికీ వేరియేషన్ కూడా చూపిస్తాను అయిపోయిన తర్వాత. చూడండి, వావ్ నైస్ కదా. ఇప్పుడు షార్ప్గా కనిపిస్తుంది ఫేస్. ఇప్పుడు మంచి డార్క్ షేడ్ లిప్స్టిక్ వేద్దాం. పార్టీ అంటే ఇట్ షుడ్ బి హ్యాపెనింగ్ కదా. కొంచెం గర్లీ కలర్లోకి వెళ్ళిపోదాం. యో ఐఎమ్ రెడీ. చూడండి, ఐ షేడ్ కానీ కాంటోరింగ్ కానీ లిప్స్టిక్ కానీ ఇట్ గివ్స్ అ పార్టీ లుక్ అనమాట. కానీ ఇప్పుడు ఈ మేకప్ తీసి చూపించాలంటే బాధగా ఉంది. ఇప్పుడే కష్టపడి వేసాను కదా, కాసేపు రీల్స్ చేసుకొని వస్తానే. 5 minutes. A few minutes later. Okay, ఇప్పుడు రిమూవ్ చేద్దాం మేకప్ని ఈ డర్మావైవ్ హైడ్రా క్లెన్జర్తో. చెప్పాను కదా బిఫోర్ మేకప్ క్లీన్ చేసుకోవడానికి అండ్ ఆఫ్టర్ మేకప్ కూడా నాకు మేకప్ రిమూవల్ కూడా చాలా హెల్ప్ అవుతుంది ఇది. అండ్ దీనిలో ఓట్ మీల్ ఉండడం వల్ల మన స్కిన్కి చాలా మంచిది అనమాట. అందుకనే నేను ఇదే వాడతాను ఎక్కువ. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో గైస్. ఈ వీడియో మీ అందరికీ నచ్చుంటుందని అనుకుంటున్నాను. మేము మేకప్ వేసుకున్నప్పుడు ఆ లుక్ చూసిన తర్వాత ఎంత హ్యాపీగా ఫీల్ అవుతామో, మేకప్ తీసిన తర్వాత కూడా, ఐ మీన్ ఆ మేకప్తో పని అయిపోయిన తర్వాత, మేకప్ రిమూవ్ చేసిన తర్వాత కూడా అంత రిలాక్స్ అవుతాం అనమాట. అండ్ గైస్, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఇట్స్ హిమాజా. మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నేను చేసిన ప్రతి వీడియో మీ వరకు వస్తుంది. సో డోంట్ మిస్ ఇట్. అండ్ థ్యాంక్స్ అలాట్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ గైస్. సీ యూ సూన్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. లాట్స్ ఆఫ్ లవ్. బాయ్. ఎవరు ఫస్ట్ తింటారో చూద్దాము. రాడీ ఆల్ సెట్. సో విషయం ఏంటంటే ఎవరు ఫస్ట్ తింటారో వాళ్ళకి ఓడిపోయిన ఇద్దరు కలిసి 5,000 5,000, అదే ఎవరు ఓడిపోతారు వాళ్ళిద్దరు తలా ఒకరు 5,000 వేసుకొని గెలిచిన వాడికి బహుమతిగా ఇవ్వడం జరుగుతుంది. లెట్స్ సీ ఎవరు 10,000తో నేను ఏం చేయాలని ఆలోచిస్తున్నాను. అది నీకు అసలు ఇవ్వాలా వద్దని మేము ఆలోచిస్తున్నాం. అంటే